ఎస్విఎన్ న్యూస్ కి స్వాగతం. నేను యుగంధర్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ చేతికి ఇప్పుడే పార్టీ పగ్గాలు ఇచ్చే సూచన కనిపించడం లేదని వెల్లడించిన పార్టీ వర్గాలు. ఏడవ దక్షిణ భారత కరాటే ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నటుడు సుమన్. రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభించిన ఆర్ట్ బెలూన్ ఫెస్టివల్, దీనికి వేదికైన అరకు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో భర్తీ చేయనున్నారని, దీపావళి తర్వాత సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పార్టీ పగ్గాలు ఇప్పుడే రాహుల్ చేతికి ఇచ్చే సూచన కనిపించడం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే అధ్యక్ష బాధ్యతలను అప్పగించే ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లు కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నెలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశంలో రాహుల్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయం చర్చకు రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాహుల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. అందువల్లే పార్టీ బాధ్యతలు అప్పగించే వ్యవహారాన్ని వాయిదా వేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గుజరాత్లో డిసెంబర్ 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 18 ఫలితాలు వెల్లడనున్నాయి. ఏడవ దక్షిణ భారత కరాటే ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు సుమన్ గారు హాజరయ్యారు. ప్రథమ స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు. అలాగే రెండవ స్థానంలో కేరళ స్థానానికి, మూడవ స్థానంలో తమిళనాడు రాష్ట్రాల క్రీడాకారులకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెడళ్లు అందజేశారు. నవ్యాంధ్ర రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ స్థానాల్లో ఎక్కువగా విశాఖపట్నానికి చెందిన క్రీడాకారులు ఉన్నారని, వీరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజా ప్రతినిధులకు, స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హార్ట్ బిలియన్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో ఇటువంటి పండగ నిర్వహణ మూడోసారి కాగా రాష్ట్రంలో తొలిసారి. ఈ పండగకు అరకులోయే పరిసరాలు వేదిక కానున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్లో భారత్ సహా ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, ఇటలీ, మలేషియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, స్పెయిన్, యుఎస్ఏ తదితర దేశాలు హాట్ ఎయిర్ బెలూన్ విన్యాసాలు చేయనున్నాయి. 2014లో ఆగ్రా, 2015లో రాజస్థాన్లో ఈ ఫెస్టివల్ జరగగా తొలిసారిగా ఏపీలో అరకులోయలో నిర్వహించారు. రోజుకు 2 విడతల్లో మంగళవారం ఉదయం ఫెస్టివల్ లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 6:30 నిమిషాలకు అరకులోయ సమీపంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో బెలూన్ విన్యాసాలు మొదలయ్యాయి.
మూడు రోజుల పాటు కొనసాగనున్న బెలూన్ పండుగల్లో ప్రతిరోజు ఉదయం 6:30 విదేశీ పర్యటన కోసం హాట్ ఎయిర్ బెలూన్లను ఎగరవేస్తారు. అన్నీ ఒకటే రంగు వేస్తారు.
రాహుల్ చేతికి ఇప్పుడే పార్టీ పగ్గాలు ఇచ్చే సూచన కనిపించడం లేదని వెల్లడించిన పార్టీ వర్గాలు. ఏడవ దక్షిణ భారత కరాటే ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నటుడు సుమన్. రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభించిన ఆర్ట్ బెలూన్ ఫెస్టివల్, దీనికి వేదికైన అరకు. ఇవి బులెటిన్ విశేషాలు. మరికొన్ని విశేషాలతో వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.